వాళ్ళు కూడా అధ్యక్షత చేయాల్సిన అవసరం ఏమి ఉంది. ఎంత నీళ్లు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది, బోర్డు విల్ మేనేజ్ ఎవరిథింగ్. ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డు పరిధిలో తీసుకోవాల్సిందే మనమైనా కూడా. సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవాలి మనకున్న టైం పీరియడ్ లోపల. ఉదాహరణ పోయిన సంవత్సరం, గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2 సార్లు మనకి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది కొంత. సో ఆ వాటర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం ఎక్కువ వాడుకునే దాంట్లో ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో తెలంగాణకు కూడా ఎంత ఏమి నష్టం ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా 800 లెవెల్స్లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి ఎక్కడ ఉన్నాయి? 80, 80, 80లో మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఈవెన్ 841, 854 లెవెల్లో అట్లా తీసుకుంటే మనకు వచ్చేది 5000 క్యూసెక్స్ వస్తుంది. సో మనకి చెందిన వాటర్ మనకి రావాల్సిన బేసిక్గా ఉన్న మనకి 5/8 షేర్ ఆఫ్ వాటర్ని మనం తొందరగా తీసుకుంటాం.